హాయ్, నేను రేఖా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూనో, నేను రజనీకాంత్కి చాలా పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, కబాలి అప్పుడు జస్ట్ రజనీని లార్జ్ స్క్రీన్ మీద చూడటం కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి చూసే అంత పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఆ ఇష్టం చిన్నప్పటి నుంచి ఉందనుకోండి, అది వేరే విషయం. అయితే ఇవాళ జయలలిత సినిమా రిలీజ్ అయింది. రజనీ సినిమాల్లో డైరెక్టర్ ఎవరన్న సంగతి పక్కన పెట్టేస్తే రజనీని చూడటానికి మాత్రమే సినిమా చూస్తాను నేను. ఇకపోతే ఈ సినిమాకేమో డైరెక్టర్ నెల్సన్, కొలమవ్వ కోకిల, వరుణ్ డాక్టర్, వీటి తర్వాత ఐ బికమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మేకింగ్ స్టైల్ నెల్సన్కి. సో నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్ కూడా ఉండే. బీస్ట్తో కొంచెం అది అటు ఇటు అయినా స్టిల్ ఇక్కడ ఉన్నది రజనీ కాబట్టి అవుతుంది అనుకున్నాను. మీరు అనొచ్చు బీస్టే పెద్ద రోస్ట్, టైం వేస్ట్, అసలు ఎలా నమ్మి మళ్ళీ వెళ్ళారు అని. అరే, నేను పెద్ద ఫ్యాన్ అండి, సీరియస్లీ అందుకే వెళ్ళాను. సో మొత్తానికి సినిమా స్టార్ట్ అయ్యి ఫుల్ ఫ్యామిలీ మోడ్లోకి మనల్ని తీసుకెళ్ళి అలా నడుస్తూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్కి ఇదే తేడాగా ఉందే అనిపిస్తుంది ఖచ్చితంగా. సెకండ్ హాఫ్ కూడా ఎంత ఇంటెన్స్డ్గా స్టార్ట్ అవుతుందంటే ఆ తర్వాత ఆ టెటో నుంచో ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ చివరిలో స్ట్రైట్గా తీసుకొచ్చి పెడతారు. ఒక మాటలో చెప్పాలంటే ట్విస్ట్లు ఇవేమి ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదని కాదు, అది నార్మల్ ఆడియన్ కూడా ఈజీగా గెస్ చేయగల ట్విస్ట్లు అన్నమాట. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు రజనీకాంత్ స్టైల్ని, ఆ స్వాగ్ని, ఆ లుక్ని, ఆయన యాక్టింగ్ని చూడటం కోసం మాత్రం సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఒకసారి కాదు, రెండోసారి కూడా చూడొచ్చు, అంత బాగున్నాడు రజనీ. ఇంకో విషయం ఏంటంటే రజనీకి సపోర్టింగ్గా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క యాక్టర్ని పెట్టారనమాట. అంటే కన్నడ నుంచి శివరాజ్ కుమార్ని, మలయాళం నుంచి మోహన్ లాల్ని, ఇంకా హిందీ నుంచి జాకీ ష్రాఫ్ని పెట్టారనమాట. కానీ తెలుగులో నుంచి నాకు తెలీదు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రజనీకాంత్, అంతే, ఎక్కువ ఆలోచించలేదు. కానీ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ని ఆ నరసింహ తర్వాత కలిసి చేస్తున్నారు అన్న హైప్ తప్పించి ఆవిడ చేయాల్సిన రోల్ అంటే ఐ డోంట్ థింక్ సో. ఆవిడకి ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరా అంటే సీరియస్లీ నాట్. ఇక వసంత్ రవి, ఆయన అశ్విన్స్ మొన్న చూసాం కదా, చాలా ఇంటెన్స్డ్గా చేస్తున్నారు. ఓకే, ఇందులో కూడా బాగానే యాక్ట్ చేశారు. ఇకపోతే మిగతా కో యాక్టర్స్ అంతా నెల్సన్ ఆస్థాన నటులే. ఈ యోగి బాబు వీళ్ళంతా మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని డాక్టర్లో చూసుంటారు, లేకపోతే బీచ్లో కూడా చూసే ఉన్నారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అక్కడక్కడ బీచ్లో ఉన్న బీజిఎంలే అయినా స్టిల్ అనిరుద్ధ్ మాత్రం అదరకొట్టాడు, ఎరక్కొట్టాడు. ఎస్, ఫైనలీ ఇఫ్ యు ఆర్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ రజనీ దెన్ యూట్యూబ్లోకి వెళ్ళి నెల్సన్ ప్రీవియస్ సినిమాల ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ 1-10 సార్లు చూడొచ్చు. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అంత గసగస గసగస గస అలా ఉంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ వ్యూస్ ఆన్ జయలలిత సినిమా ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అరే, నేను జోక్ చేయట్లేదు మాస్టరు, ఐఎమ్ రియలీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రజనీకాంత్. కావాలంటే మీ నా సోషల్ మీడియా ప్రొఫైల్లో యూ కెన్ గో త్రూ అండ్ చెక్.